ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో ఆరవ బుధవారము. మీరిప్పుడు ఆరాధించుచున్న ఆ తెలియని దేవుని గూర్చియే నేను మీకు ప్రకటించుచున్నాను. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 15వ వచనము మరియు 22వ వచనము నుండి 18వ అధ్యాయము 1వ వచనం వరకు. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 15వ వచనము మరియు 22వ వచనము నుండి 18వ అధ్యాయము 1వ వచనం వరకు. ఆ దినములలో పౌలును తీసుకొని పోవువారు ఏతెన్సు వరకు అతని వెంట వెళ్ళిరి. పిమ్మట సిలాసు తీమోతీలు సాధ్యమైనంత త్వరలో తనను చేరవలయునని పౌలు ఆజ్ఞాపించగా ఆ ఉత్తర్వులతో వారు వెనుదిరిగి బెరయాను చేరిరి. అప్పుడు పౌలు అరియోపగాసు సభ ఎదుట నిలబడి ఏతెన్సు పౌరులారా, మీరు మిక్కిలి భక్తిపరులని నాకు తోచుచున్నది. ఏలన నేను మీ నగరములో నడిచిపోవునప్పుడు మీ పూజాస్థలములను చూచితిని. తెలియని దేవునికి అని వ్రాయబడియున్న ఒక బలిపీఠమును నేను అందు చూచితిని. కనుక మీరు ఇప్పుడు ఆరాధించుచున్న ఆ తెలియని దేవుని గూర్చియే నేను మీకు ప్రకటించుచున్నాను. ఈ ప్రపంచమును దానిలోని సమస్తమును సృష్టించిన దేవుడే పరలోక భూలోకములకు ప్రభువు. ఆయన మానవ నిర్మితమైన ఆలయములో నివసింపడు. ప్రజలందరకు జీవమును విశ్వాసమును సమస్తమును ఇచ్చు ఆయన మనుష్యుల క్రియలపై ఆధారపడడు. ఒక పురుషుని నుండియే ఆయన అన్ని జాతుల జనులను కలిగించి భూలోకమందంతట వారిని నివసింపచేసెను. ఆయన ముందుగానే వారి వారి కాల పరిమితులను వారి వారి నివసించు స్థలముల సరిహద్దులను స్థిరపరచెను. వారు ఆయన కొరకు అన్ని ప్రక్కలను వెతికి అయినను కనుగొనుటకై ఆయన ఇట్లు చేసెను. అయినను దేవుడు నిజముగా మనలో ఏ ఒక్కరికి దూరముగా లేడు. ఏలన ఆయన యందే మనము జీవించుచు సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. మీలో కొందరు కవులు చెప్పినట్లుగా మనము ఆయన బిడ్డలమే. దేవుని బిడ్డలమైన మనము దైవ స్వభావమును మనుషుల కల్పనా కైవశలమును వలన మలచబడిన బంగారముతో కానీ వెండితో కానీ పోల్చవచ్చునని భావింపరాదు. మానవులు అజ్ఞానులుగా ఉన్న కాలములో దేవుడు వారిని గూర్చి పట్టించుకొనలేదు. కానీ ఇప్పుడు ఎల్ల ఎడల ప్రజలందరూ హృదయ పరివర్తన చెందవలయునని ఆజ్ఞాపించుచున్నాడు. ఏలన ఆయన ఎన్నుకొనిన ఒక మనుషుని మూలమున ప్రపంచమునందంతటినీ నీతి ప్రకారము తీర్పు చేయుటకు ఒక రోజును నిర్ణయించి ఉన్నాడు. ఆయన ఆ మనుష్యుని మృతులలో నుండి లేపుట ద్వారా ఈ విషయమును గూర్చి అందరకు దృఢపరచెను అని పలికెను. పౌలు చెప్పిన మృతుల పునరుత్థానమును గురించి విన్నప్పుడు కొందరు అతనిని ఎగతాళి చేసిరి. కానీ కొందరు ఈ విషయమును మరలా వినవలయునని కోరుచున్నాము అనిరి. తరువాత పౌలు వారిని విడి వెళ్ళిపోయెను. కొందరు అతడు చెప్పినది విని విశ్వసించి అతని పక్షమున చేరిరి. వారిలో అరియోపగాసులోని సభ్యుడైన డయోనిసియాసు, డెమారీసు అను పేరు గల స్త్రీ మరికొందరు కలరు. తరువాత పౌలు ఏతెన్సును వేడి కొరింతు నగరమునకు వెళ్ళెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. భూమ్యాకాశములు నీ మహిమతో నిండియున్నవి. ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము 16వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనము వరకు. నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు వానిని భరింపలేరు. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును.
ఆయన తనంతట తాను ఏమియు బోధింపక తాను వినిన దానినే బోధించును. జరగబోవు విషయములను మీకు తెలియచేయును. ఆయన నన్ను మహిమపరచును. ఏలయన ఆయన నా నుండి గైకొనిన దానిని మీకు తెలియచేయునని చెప్పి తిని. తండ్రికి ఉన్నదంతయు నాది, అందుచేత నా నుండి గైకొని మీకు తెలియచేయును అని చెప్పి తిని. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.